నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. లక్షలాది మందిని నిరాశ్రయులుగా నిలబెట్టాయి. రైతులను ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఏపీ తెలంగాణలో జల విధ్వంసానికి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వానలు వరదలు కొంత తగ్గాయని ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ వాసులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఒక్కసారిగా వచ్చిపడిన ఉపద్రవం నుంచి ఇంకా తేరుకోకముందే పిడుగు లాంటి వార్త ప్రకటించింది ఐఎండీ. మరో ముప్పు పొంచి ఉందంటూ అలర్ట్ చేసింది. ఏపీకి భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రను పశ్చిమ బెంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మరో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ బాంబ్ పేల్చింది. అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఋతుపవన ద్రోణి ఈ నెలలో ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన అల్పపీడనం వల్ల కొన్ని రోజుల క్రితం కురిసినట్టు కుండపోత వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా అల్పపీడన వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర పరిసరాల్లో తీరం దాటేందుకు 70%, ఒడిశాలో దాటేందుకు 30% అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.